Namaskaram, welcome back to our channel. It's me, Soumya. So I'm back with a new vlog today. So simple ka ready ayipoyanu, hada video kuda ready ayano cheppalante aa hairstyle kuda chudandi. Tried a new hairstyle and time leka nenu atlane unchesanu. So going out for a little shopping anamata Kushi ki Krishnashstami celebrations unnayi ani miss call chesaru, valla ma'am call chesaru. So eppudu Kushi ki first teeskuna set undi but adantha kuda ela antala ayipoyindi telusu kada okka sari vesindi pillalu laagatam parakatam anni oodipoyuntayi but nenu dani chaala chakkaga glue antichukuntu ala ela chesi manage chesanu. But it's like an inter school competition kabatti manchiga undali Kushi manchi manchiga veyalani evariki undadu cheppandi. సో మన అవుట్పుట్ ఎలా రాబోతుంది అని ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ హోప్ ఫర్ ది బెస్ట్ టూ అనమాట. సో మీరు కూడా అందరు మంచిగా రావాలని ప్రే చేయండి. అండ్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్, ఖుషి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. నేను వెళ్తాను మమ్మీ, నేను పార్టిసిపేట్ చేస్తానన్నాడు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి, అదే కావాలి నాకు కూడా అనమాట. సో ఫియర్ అంతా కూడా ఓవర్కమ్ చేయడం అవంతా బాగుంటాయి. సో దట్స్ ఎట్, ఎప్పుడైతే వెళ్తాను ఏమేమి షాప్ చేయబోతున్నాను చూద్దాము, వచ్చిన తర్వాత ఏం తెచ్చానో చూపిస్తాను. అంతవరకు మీరైతే వ్లాగ్ చూస్తారండి, లెట్స్ కంటిన్యూ అవర్ వ్లాగ్. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో చెప్పడం లేట్ అయింది, నేను పోస్ట్ చేశాను జస్ట్ కమ్యూనిటీ ట్యాబ్లో, ఎందుకంటే నేను హైదరాబాద్కి ట్రిప్ వెళ్ళాను. సో దానివల్ల లేట్ అయిపోయిందనమాట. సో ఆ రోజు నైటే ఎక్కాము. సో దానివల్ల వీడియోస్ ఎడిట్ చేయలేకపోయాను, పోస్ట్ చేయలేకపోయాను. సో అందుకని లేట్ అయింది. కుషికైతే షాపింగ్కి వెళ్ళి తీసుకున్నవి ఇవి, వచ్చేసి చేతికి చుట్టడానికి బ్యాంగిల్స్ లాగనమాట. అండ్ ఒక మాల తీసుకున్నాను. సో శ్రీకృష్ణుడిని ఎలాగా నేనైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నానో నేను అలాగే చేయాలని డిసైడ్ అయ్యాను. సో దానికి కావాల్సిన వెళ్ళాను. బట్ ఆ రోజు నెక్స్ట్ డే అన్ని స్కూల్స్లో కాంపిటీషన్స్ వల్ల ఫుల్ టు రష్ అనమాట. అండ్ నేను ఇది దీంట్లో వచ్చేసి జస్ట్ ఆ దండ ఫ్లూట్ వరకే యూజ్ చేయబోతున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా లేవు ఖుషీకి. సో అవి వచ్చేసి వాళ్ళే ఇచ్చేస్తారు. అండ్ చేతికి కట్టేవి మాత్రం అనమాట. సో ఇవి మాత్రమే తీసుకున్నాను. ముందు దాంట్లో నేను యూజ్ చేసేవి వచ్చేసి చేతికి కట్టేవి వచ్చేసి పట్టీలాగా యూజ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇది గ్లిమ్స్ లాగా మీ అందరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ మీ పిల్లల్ని రెడీ చేసుకోవాలంటే. అండ్ ఇన్స్టాంట్ పారాని ఒకటి తీసుకున్నాను. అండ్ కలర్స్ బిందీస్ తీసుకున్నాను. అండ్ దీస్ ఆర్ ద జ్యువెలరీ ఐఎమ్ గోయింగ్ టు డెకోర్ ఖుషి అనమాట. సో ఎలా చేయబోతున్నానంటే ఇది వచ్చేసి లేయర్ చైన్ తీసుకున్నాను. అండ్ శారీ బ్రూచ్ ఒకటి, అండ్ మేకప్ చేయడానికి మేకప్ ఐటమ్స్, అండ్ నా దగ్గర జ్యువెలరీ అంతా ఉంది కాబట్టి సో వాటిల్ని ప్రిఫర్ చేద్దాం అనుకున్నాను. బికాజ్ రియలిస్టిక్గా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది కదా, సో అందుకని చెప్పేసి. అండ్ ఆ చైన్ వచ్చేసి పర్ల్స్ది పైన పగడికి పెట్టాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మనం మేక్ ఓవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, సో ఆఫ్టర్నూన్ 3కి స్కూల్కి వెళ్ళేసి వచ్చేసాడనమాట. సో వచ్చే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ అంతా పెట్టేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్అప్ చేసేసాను. విసుగు లేకుండా ఉంటుందని చక్కగా పౌడర్ అంతా వేసేసాను అండర్ ఆర్మ్స్లో మొత్తం కూడా. అండ్ పారాని అప్లై చేసేసాను ఫస్ట్, ఎందుకంటే అది డ్రై అవ్వాలి. లాస్ట్లో పెట్టడానికన్నా ఫస్ట్ పెట్టడమే సేఫ్ పారాని. తర్వాత ఫేస్కి అండ్ బాడీకి మేకప్ వేసేసేయండి. అప్పుడు ఏంటంటే ఈ తర్వాత జ్యువెలరీ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకైతే మనము నేను నెక్స్ట్ వచ్చేసి పగడి వేయాలనుకుంటున్నాను. హెయిర్ వచ్చేసి చక్కగా అబ్బాయి కాబట్టి ఏం చేయక్కర్లేదు. ఇన్కేస్ అమ్మాయి అనుకోండి, మీరు జస్ట్ ఒక చిన్న పిలకలాగా పైన వేసేసారంటే పగడి కూడా పెడితే నీట్గా ఉంటుంది. అండ్ మనకి సెట్లో వచ్చేసి కిరీటం వస్తుంది. బట్ రియలిస్టిక్గా ఉండడం కోసం, బికాజ్ నాకు తెలిసి ఖుషి గెటప్లో రియలిస్టిక్గా అనిపించింది పగడి ఒకటి అండ్ కింద వేసిన ధోతి అనమాట. సో దానివల్లే మనకి సెట్లో కూడా ఉంటాయి లైక్ కిరీటం, అవన్నీ కూడా కావాలంటే అవైనా పెట్టచ్చు. బట్ ఇది చేయడం చాలా ఈజీ. అండ్ జస్ట్ ఇది నేను ఒక బాందిని చుని ఉంటుంది కదా, సో మల్టీ కలర్ టైప్ అది తీసుకున్నాను. ఆ సైడ్ ఈ సైడ్ వచ్చేసి కుచ్చులాగా పెట్టి నాట్ వేసేసాను. సో తర్వాత వచ్చేసి టైట్గా దాన్ని మనం ట్విస్ట్ చేసేసి రెండు ఒక చోటకు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు దాన్ని చక్కగా మనమైతే సెక్యూర్ చేసేసేయాలి. ఒక దాంట్లో నుంచి పైకి లాగినట్టు వేసేసి పెట్టేసేయాలి. టైట్గా పెట్టాలి ఫస్ట్ పెట్టేటప్పుడు, అప్పుడు ఏంటంటే ఇంకా ఊడదనమాట. నెక్స్ట్ వచ్చేసి ధోతి డ్రేప్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పట్టు చున్నీ అనమాట, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. బికాజ్ ఈ కలర్కి నేను ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను పైట వేసే పైన షాల్ లాగా వేయడానికి. ఒక పైట అయితే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కలర్ కాంబినేషన్స్ వల్ల కూడా లుక్ అనేది
చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇక్కడైతే రెండు ఇట్లాగా ఈక్వల్గా పెట్టేసుకొని ఒక పిన్ అయితే సెక్యూర్ చేసేసుకోండి. సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ధోతి అయితే డ్రేప్ చేసేసుకోండి. అండ్ చాలా అసలు ఇంకా ఊడిపోదన్నమాట, మీరు అనుకోవచ్చు ఊడిపోతుందేమో అని. లేదు, లోపల వచ్చేసి మీరు ఒక చిన్న షార్ట్ లాగా కానీ ప్యాంట్స్ లాగా కానీ వేసేసేయండి, వాళ్ళకి విసుగు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో నేను వచ్చేసి షార్ట్ వేసేసాను. వేసేసిన తర్వాత జస్ట్ ఇలాగా మీరు వీడియోలో చూపించిన విధంగా దాన్ని డ్రేప్ చేసేసుకున్నారంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే బ్లాగ్ కంటిన్యూషన్ కదా, సో వీఆర్ గోయింగ్ టు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్. కృష్ణుడి గెటప్స్ అనమాట. ఆల్ ఓవర్ ది స్కూల్స్ నుంచి బెస్ట్ స్కూల్స్కి, లైక్ ఆ స్కూల్లో పర్టికులర్ స్కూల్కి 1, 2, 3 ప్రైజెస్ ఉంటాయి. ఐఎమ్ ఎగ్జైటెడ్. ఖుషిబాబుని నేను చాలా బాగా రెడీ చేశాను అని నా ఫీలింగ్. మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ నేనైతే గూగుల్లో లాట్ ఆఫ్ సర్చ్ జరిగిందనమాట, గూగుల్లో పిన్ ఇంట్రెస్ట్లో. యాక్చువల్గా కృష్ణుడి ఇమేజెస్ని కూడా నేను పెట్టుకొని అండ్ వీడియోస్ చూస్తూ ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది మీరే నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి. అండ్ మనం అయితే వెళ్ళేసి ఎలాగొచ్చింది ఏంటి అక్కడ ఫంక్షన్ ఎలా జరగబోతుంది అన్నీ కూడా చూసేసి నేను మళ్ళీ అయితే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా? సో లెట్స్ గో. ఫైనల్గా ఇంకైతే స్టేడియంకి అయితే వచ్చేసామన్నమాట. సో టైం అంటే టైంకి వచ్చేసాను, బట్ కొంచెం లేట్ అవుతుంది అనుకున్న దానికన్నా, బట్ టైం మెయింటైన్ చేయడం కూడా చాలా గ్రేట్ అన్నమాట చెప్పాలండి. ఎంతమంది పిల్లలు ఎంత డిఫరెంట్గా రెడీ అయ్యి వచ్చారు, కలర్ఫుల్గా అనమాట. కళ్ళు అయితే సరిపోవు చూడడానికి, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మన ఖుషి అయితే టైర్డ్ అయిపోయి నిద్రపోయాడు పాపం. సో ఇంకా నేను ఇంకా మేడం వచ్చి టైం అయింది అన్నప్పుడు నేను మంది ఇంకా వస్తుంది స్కూల్ అనగానే నేను లేపడానికి ట్రై చేస్తూ ఉన్నాను, బట్ చాలా టైర్డ్ అయిపోయాడు రెడీ అవ్వడం. అలా అంతా ఉండడం గుచ్చుకుపోతున్నాయి మమ్మీ అని నేను విసురుతూనే ఉన్నాను. ఫ్యాన్ అయితే సరిపోలేదు. ఇంకా అయితే ఖుష్బాబుని ముందుగా లేపాను, ఒక 10 మినిట్స్ బిఫోర్గానే లేపేసి స్లీపీ మైండ్ నుంచి నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అదర్వైజ్ మళ్ళీ ఏడుస్తూ అలా వెళ్ళకూడదు కదా అని చెప్పేసి ఇంతసేపు వెయిట్ చేశాడు. జస్ట్ ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది కదా అని. అండ్ పేరెంట్స్ని కూడా పిలిచారు స్టేజ్ మీదకి. నేను ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను స్క్రీన్ మీద చూడండి. అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ. ఖుషి నేమ్ వాళ్ళ స్కూల్ నేమ్ కింద ఫస్ట్ వచ్చి జడ్జెస్ అయితే అడిగారు, ఖుషి అని చెప్పాడు. సో ఐ ఫెల్ సో సో హ్యాపీ. వాళ్ళ మేడం వచ్చేసి కంగ్రాట్స్ మేడం, ఖుషికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనింది. సో నాకు స్టేజ్ మీద తెలిసిపోయిందనమాట ఎవరు విన్నర్ అనేది. సో దట్స్ అ క్యూట్ థింగ్. అంటే నేను జస్ట్ పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది,
నాట్ ఓన్లీ ప్రైజ్ అన్నమాట, పార్టిసిపేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వెనక దాక్కోవడం ఇట్లా అంతా చేయకుండా పార్టిసిపేట్ చేస్తే కొంచెం బ్రేవ్గా తయారవుతారనేది నా ఫీలింగ్ అన్నమాట. సో అందుకని ప్రతి ఫంక్షన్కి ఏదైనా అకేషన్ ఉన్నా కానీ, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్, ఏ ఈవెంట్ ఉన్నా కానీ ముందుగా ఖుషిని ప్రిపేర్ చేస్తాను. అండ్ ఖుషి కూడా అలవాటు పడిపోయాడు ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ తనకి స్టేజ్ ఫియర్ అనేది చాలా వరకు పోయింది, అసలు ఇంకా స్టేజ్ ఫియర్ అనేది లేదనమాట. హీఈస్ ఆల్ రైట్, హీ కెన్ గో టు ఎనీ అకేషన్ అనమాట. స్టేజ్ మీద ఈవెంట్స్ దేనికైనా అటెండ్ అవ్వగలడు. స్కూల్లో కూడా చాలా బాగా యాక్టివిటీస్ వల్ల కొంచెం స్టేజ్ ఫియర్ అనేది పోయింది. అండ్ అసెంబ్లీలో వాళ్ళ దగ్గర యాక్టివిటీస్ చేపిస్తారు స్టేజ్ మీద ఎక్కి, అప్పుడు ఇంకొంచెం బాగా అయిపోయారు. రీసెంట్గా ఇండిపెండెన్స్ డే రోజు వీడియో నేను యాడ్ చేయలేదు, లైక్ సుభాష్ చంద్రబోస్ లాగా రెడీ అయ్యేసి వెళ్ళాడనమాట. సో స్పీచ్ కూడా చెప్పాడు స్టేజ్ మీద. లైక్ స్పీచ్ అంటే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు ఏం చెప్తారు, 2 or 3 lines, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పచ్చు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఖుషి అనమాట ఆ రోజు మాత్రం. ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఇంకా చాలామంది పిల్లలు, అసలు చెప్పాలంటే చాలామంది వచ్చారు అన్ని స్కూల్స్ కలిపి. అండ్ వాళ్ళకైతే రథయాత్ర లాగా చేస్తారు, అందరు పిల్లల్ని ఎక్కి చేసి రథాలు రెడీ చేసి, బట్ అంత టైర్డ్ అయిపోయాము. ఇంకైతే వీ హ్యాడ్ టు గో బ్యాక్, నాకు మళ్ళీ ఊరు వెళ్ళాలని చెప్పాను కదా, ప్యాక్ చేసుకోవాలి, చాలా థింగ్స్ ఉన్నాయి. అసలు నేను వద్దనుకున్నాను, బట్ నాకు ఈ హడావిడంతా ఉంది అని చెప్పి, హీఈస్ ఇంట్రెస్టెడ్ సో దానివల్ల నేను చేయాలనుకున్నాను. వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం ఎందుకు కాదనాలి చెప్పండి. సో అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. 3 వస్తే 6 అయిపోయింది టైం ఇంట్లోనే. సో చీజ్ ఇంట్లోనే అంటున్నాను, అక్కడ ఫంక్షన్లోనే 6 అయిపోయింది అనమాట. వెళ్ళేసి ఫంక్షన్ అటెండ్ అయ్యేసి వచ్చేసాం. అండ్ సూపర్ సూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ యాజ్ ఏ మదర్ నేను రెడీ చేశాను. అండ్ ఖుషి గాట్ ఫస్ట్ ప్రైజ్ వాళ్ళ స్కూల్లో. ఖుషికి అందరిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఖుషికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సో ప్రైజ్ అయితే స్కూల్కి సెండ్ చేస్తారు బికాస్ చిన్నపిల్లలు కాబట్టి పంపించేస్తారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ అన్న కష్టం అయితే ఊరికే పోలేదు. ఇట్ టుక్ నాకు ఆ గెటప్ వేయడానికి 1 hour 15 minutes పట్టింది ఈజీగా. అండ్ దట్ టు పిల్లలకి వేయాలంటే ఎంత కష్టం అనేది మీరే చెప్పాలి. కదులుతూనే ఉన్నాడు, ఊడిపోతుంది. అండ్ నేనైతే ఇట్లాగా తలకి ఇట్లా కట్టానమాట, పగడి కట్టాను. సో ఆ పగడి నేనే చేశానమాట. ఇఫ్ యూ వాంట్ ఎ క్లియర్ వీడియో మీ పిల్లలు అలా రెడీ చేయాలి అనుకుంటే తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేనైతే షూట్ చేయగలిగాను. రెడీ చేస్తూ షూట్ చేయడం అంటే అది కూడా ఆఫ్టర్నూన్ 3 ప్రోగ్రాము. సో నేను 1:30 నుంచి స్టార్ట్ చేసుకున్నాను రెడీ అవ్వడం. అందుకని నేను కూడా స్లిమ్ రెడీ అవ్వలేదు, ఒక సింపుల్ శారీ కట్టుకొని వెళ్ళిపోయాను. జస్ట్ బిందీ కూడా నేను కార్లో మార్చుకున్నాను, బ్యాగ్లో తీసి వేరేది ఉండే అనమాట. సో అలా ఉండింది ఈరోజు ఫంక్షన్ అయితే, మంచిగా జరిగింది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. సో దట్స్ ఇట్. ఎక్కడంటే అక్కడ ఉన్నాయి ఇంట్లో, ఇంటికి వచ్చిన తర్వాత. సో అవన్నీ కూడా నేను ఇట్లా పడేసి వెళ్ళిపోయాను అనమాట. టైం అయిపోయింది. ఇంకా నాకు కావాల్సిన మెయిన్ థింగ్స్, ఒకవేళ పగడి ఊడిపోతే కిరీటం ఉండాలని చెప్పేసి ఒకటి సేఫ్గా కిరీటము, లిప్స్టిక్ ఇవన్నీ పట్టుకెళ్ళాను. సో ఇంకా చూసారు కదా, ఇవంతా ప్యాక్ చేసుకోవాలి, లాట్స్ ఆఫ్ స్టఫ్. ఇవంతా నాకు అయ్యేటప్పటికి నైట్ 9 అయిపోయిందనమాట. వచ్చి మేము ఫ్రెష్ అయ్యి ఇవన్నీ సర్ది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై.